సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ కాల్డ్ తెలుగు వీరలేవరా. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ తెలుగు వీరలేవరా. ఎంతమంది తెలుగులో హ్యాపీగా రాయొచ్చు, చదవచ్చు, మాట్లాడొచ్చు. ఇవాళ రేపు అందరూ ఇంగ్లీష్లో లేకపోతే వేరే వేరే లాంగ్వేజ్లో స్లాంగ్ అని వాడుకుంటూ మన తెలుగుని, స్వచ్ఛమైన తెలుగుని మర్చిపోతున్నారు. మీరు స్వచ్ఛమైన తెలుగులో రాయాలన్నమాట ఇక్కడ, ఓకేనా? ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ నుంచి వస్తారు. ఆంగ్ల పదాలు లెవెల్ 1లో ఆంగ్ల పదాలు మేము చెప్తాం, వాటిని మీరు తెలుగులో రాయాలన్నమాట. అంటే నేను చెప్పిన దాన్ని తెలుగులో రాయడం కాదు, ఇంగ్లీష్ వర్డ్ చెప్తాం, ఇంగ్లీష్ వర్డ్ ని అర్థం చేసుకొని తెలుగులో ఏమంటారో స్పష్టంగా పూర్తిగా రాయాలి. చిన్న మిస్టేక్ కూడా నేను పెద్దగా చూస్తా, సో మిస్టేక్స్ చేయకుండా. ఎవరు వస్తున్నారు ఇక్కడ నుంచి? సింగులు 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 సింగారానివే, నువ్వు సింగులు 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 సింగారానివే. నాతో మింగులు మింగులు, నాతో మింగులు మింగులు, నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే. నన్ను రింగులు రింగులు తిప్పే నా శృంగారానివే. వాడికి పాపం డాన్స్ చేయాలనుంది కానీ బాడీ సహకరించట్లేదు అడిగి. డాన్స్ అంటే మనకు వచ్చినట్టు రిథమిక్ గా చేయడమే కాదు, మనం ఎంజాయ్ చేసామా లేదా, నువ్వు ఎంజాయ్ చేసావు అది నాకు కరెక్ట్ డాన్స్ అంటే. మా టీం అంటే అట్లుంటాయి. మళ్ళా డాన్స్ అంటే మా ఫ్యామిలీలో బీభత్సంగా డాన్స్ చేసినట్టు జ్ఞాని, జ్ఞాని తర్వాత ఎవరన్నా. అయితే నువ్వు జ్ఞాని ఇలా ఒళ్ళు మర్చిపోయి ఆనందంగా ఉన్నారు. ఎప్పటి నుంచో ప్రేమించే అమ్మాయి నీకు ఓకే చెప్పింది, మీ ఇంట్లో నీకు ఒక 1 కోటి రూపాయలు లాటరీ దాకింది, అప్పుడు ఇట్లా డాన్స్ చేస్తావు, ఆ డాన్స్ కావాలరా? Let's welcome the junior Bunny and Allu Arjun. చెయ్యి ఎగోలైనా నాతో చెయ్యి, లోన్న బయట ఆటే ఎయ్యి, పందెం కొడితే చెరుకు వెయ్యి. ఈలేసిను గొల్లె చెయ్యి ఎగోలైనా నాతో చెయ్యి, లోన్న బయట ఆటే ఎయ్యి, పందెం కొడితే చెరుకు వెయ్యి. జడుగుడులో నాకుతే ఇష్టం, అడుగులు నేర్చే పాపే ఇష్టం, కూత పెట్టే కోడి కూర. సూపర్ సూపర్ దా. ఇంకా లాస్ట్ మూమెంట్ డబ్ల్యూడబ్ల్యూ. 5 ఆంగ్ల పదాలు జాగ్రత్తగా వినండి, దాని తర్వాత మీరు తెలుగులో దాని అర్థం ఏంటో రాయాలి, ఓకేనా? రెడీ? ఫస్ట్ లెటర్ ఫ్రైడే, రొమాన్స్, వరల్డ్ మ్యాప్, ప్రాబ్లం, బ్రెయిన్. Your time starts now. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే హుటీ. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే హుటీ. తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాంటే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడక. ఫస్ట్ ఇస్ ఫ్రైడే అంటే శుక్రవారం. శుక్రవారం, రైట్ ఆన్సర్, 10 పాయింట్లు. శుక్రాకి కాకి రావద్దు, రావాలి నువ్వు షాకి రావచ్చు. దాన్ని ఎలా చదువుతారు ఇప్పుడు? శ్రూకువారం, శ్రూకుహారం ఇది. హా, మనం శ్రూకువారం టెంపుల్ కి వెళ్దామా? శ్రూకువారం అయిందా నాయనా? ఓకే, రొమాన్స్ మావాడు ఏం రాశాడు? రొమాన్స్ 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 తెలుగులో ఏమంటారు రొమాన్స్ ని? తెలుగులో ముద్దులాట, ముద్దులాట. శృంగారం అంటే రొమాన్స్, సో ముద్దులాట కాదు. ఆ పాపకి ఏమి ఏం తెలిసిందో లేదో ముద్దులాటనే, నువ్వు కూడా ముద్దులాటనే రాసింది. ఉట్టి ముద్దులాటనే రొమాన్స్ అంటే నాకు అక్కడ దాకే తెలుసు. ముద్దులాట కాదు నాన్న, హగ్ చేసుకోవడం కూడా రొమాన్సే, కళ్ళలో కళ్ళు పెట్టి అది కూడా రొమాన్సే. కాబట్టి ఇట్ ఇస్ సరసం ఆర్ శృంగారం. వరల్డ్ మ్యాప్ ఏం రాశాడు? వరద బాధితులను రాశాడు. వరద మాయం, వరద మాయమా? వరదు మేపా, మేపా. ఏమంటారు వరల్డ్ మ్యాప్ తెలుగులో? ప్రపంచం మ్యాప్. వరల్డ్ అని ప్రపంచం, మ్యాప్ ఏమంటారు తెలుగులో?
వరల్డ్ మ్యాప్ అంటే ప్రపంచ పటం. ఈమెయితే ప్రపంచమే అని రాసింది. స్కూల్లో ఇది కూడా నేర్పించాను వరల్డ్ మ్యాప్. ప్రపంచం తెలుసు, ప్రపంచ పటం. వరల్డ్ మ్యాప్ కదా, వరల్డ్ అనలేదు కదా. పటం రాసేలోపు టైం అయిపోయింది. అరే కానీ దానికింద ముద్దులాట వచ్చింది టైం కి. నెక్స్ట్ ప్రాబ్లం గుర్తు రాలేదా? మైండ్ ముద్దులాట మీద ఉన్నప్పుడు ఇదేంటి గుర్తొస్తాయి? ఇందులో ప్రాబ్లమ్స్ ఎక్కడెత్తుకోవాలి? లాస్ట్ టూ దాంట్లో ఎత్తుకోవడమే పెద్ద ప్రాబ్లం. అందుకే ఉంది ప్రాబ్లం అంటే ఏంటి? సమస్య. సమస్య లాస్ట్ ఇస్ బ్రెయిన్. మెదడు. 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 ఓకే, బ్రెయిన్ అంటే మెదడు. రైట్ ఆన్సర్ 24. మాకు బ్రెయిన్ లేదండి. బ్రెయిన్ కూడా మేము రొమాన్స్ అని రాసాం. ఆ బ్రెయిన్ లో మొత్తం రొమాన్స్ గురించే ఉంటది కాబట్టి అది రొమాన్స్ అని రాశాడు. ఈ దరిద్రమైన బోర్డుకి అట్లీస్ట్ 2 పాయింట్స్ కూడా ఇవ్వడానికి మనసు రావట్లేదు. నాట్ ఈవెన్ 1 పాయింట్. ఇక్కడైతే 20 పాయింట్స్ గెలుచుకుంది. ఇక్కడ 20 పాయింట్స్ కానీ 0 పాయింట్స్ కాబట్టి పనిష్మెంట్. అందరికి డ్రింక్స్ రండి. ఒరే నాన్న, గెలిచింది వాళ్ళు, నువ్వు కాదు. టీమ్ ఓడిపోయింది కాబట్టి లెవెల్ 1 లో కింద వాళ్ళందరూ ఒకసారి రెండు అన్న వాళ్ళకి నన్ను ఒక గ్లాస్, ఆ గ్లాస్ తీసుకెళ్ళి ఒకరికి. మీ నలుగురికి ఇచ్చింది బర్త్డే గర్ల్ కి. మీరు నలుగురు కలిసి ఒక్క గ్లాస్ తాగిపీయలేరా? అయ్యో అవును. మా జూనియర్ అల్లు అర్జున్ భయ్య అండ్ మా బర్త్డే గర్ల్ ఇద్దరు కలిసి సామాజ వర్గమన. మాస్ పాటనే కాదు, క్లాస్ పాట కూడా నీకు వస్తుంది. తను హీరో సామాజవరం అన్న పాట. నువ్వు ఇప్పుడు పూజ హేగడే. పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు. నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందే నే సెగలు. నాకి ఉయ్యాలూగుతూ ఉంటే ముంగురులు. నువ్వు నెట్టేస్తే ఎలా నిష్ఠురపు విలవిలలు. పక్కన ప్రాపర్టీ అనుకున్నావు, హీరోయిన్ అనుకున్నావు. హీరోయిన్ ఉన్నది, నువ్వు హీరో లాగా చేయరా అంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నానా. ఓకే, సో 11-1 లో అజయ్ టీమ్ గెలుచుకుంది 24. సో ఇప్పుడు లెవెల్ 2 లో ఏంటంటే మేము కొన్ని క్వశ్చన్స్ అడతాము, వాటిని మీరు తెలుగులో ఆన్సర్ రాస్తారు. ఎవరు వస్తున్నారు ఇక్కడ నుంచి? క్వశ్చన్ తర్వాత ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఉంటుంది ఆన్సర్ రాయడానికి. జస్ట్ 10 సెకండ్స్ లో ఆన్సర్ రాయాలి. యా, యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ ఎన్ని ఇయర్స్ కి ఒక్కసారి వస్తుంది? అది తెలుగులో రాయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 10 సెకండ్స్ లో రాయాలి. ఖాళీ ఉంచదు, ఏదో ఒకటి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? ఓకే, థర్డ్ క్వశ్చన్, పివి సింధు గారు ఏ గేమ్ ఆడతారు? టైమ్ అప్. ఫోర్త్ క్వశ్చన్, మహారాష్ట్ర రాజధాని ఏంటి? టైమ్ అప్. ఫిఫ్త్ క్వశ్చన్, 4 దిక్కుల పేర్లు ఏమిటి? టైమ్ అప్. స్టాప్ ఇట్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, 1 డే క్రికెట్ వరల్డ్ కప్ ఎన్ని సంవత్సరాలకి ఒక్కసారి ఆడతారు? 5. ఆన్సర్ ఇస్ 5. ఎవడది ఇట్రారా ఫస్ట్? ఇట్రా
ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ 1975 లో జరిగింది. దాని తర్వాత సెకండ్ వరల్డ్ కప్ 1979 లో జరిగింది. 1975 నుంచి 1979 వరకు ఎన్ని సంవత్సరాలు గ్యాప్? 4. మరి ఆన్సర్ ఏంటి? 5 అని చెప్పినో కాదు, ఇది మన జరిగింది 5 కదా. వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ ఎన్ని సంవత్సరాలు అంటుంటే తినేమో ఒక సంవత్సరం. మామూడు మాత్రం 5 సంవత్సరాలు అనుకుంటు, కానీ సంవత్సరాల స్పెల్లింగ్ చూడండి. సర్రల్లు సర్రల్లు ఆడుకుంటున్నావా? క్రికెట్ వరల్డ్ కప్ ఎన్ని వేసుకు ఒకసారి వస్తుంది? క్రికెట్ వరల్డ్ కప్ 5. సరే, 1000 స్తంభాల గుడి ఎక్కడుంది? వరంగల్. వరంగల్ లో ఉంది. నువ్వేం రాసినవరా? వరంగల్. వరంగల్ రాసిన కరెక్ట్ రాసినవరా? 10 పాయింట్లు. మీరేం రాశారు? మేము కూడా వరంగల్ రాశాము, కాకపోతే వా ఊగింది ఇలాగా. వా ఊగింది, కొంచెం ఈపు ప్రాబ్లం వచ్చింది. వరంగల్ రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, పివి సింధు గారు ఏ గేమ్, ఏ క్రీడ ఆడుతారు? బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ ఎవరు చెప్పారు? ఖోఖో. ఇట్లా రాను పివి సింధు బ్యాడ్మింటన్ ఆడుతుంది, కానీ పివి సింధుకి ఏ ఆటలో మెడల్ వచ్చింది? వాడేం రాశాడు? బ్యాడ్మింటనా? క్రికెట్. క్రికెట్. ఇక్కడైతే షటిల్. వెరీ గుడ్, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, మహారాష్ట్ర క్యాపిటల్ రాజధాని ఏంటి? ముంబై. ఒరే, నువ్వేంద్రా ఉల్లి అని రాసినావు, ఉల్లి అని రాసినావు. ఓకే, సో నాలుగు దిక్కులు రాయండి అని అంటే తలుపు, తలుపు నీకున్నది రాగు, తలుపు, పడమరు, గత్తర, చుక్క. గత్తర, చుక్క. ఒక్కసారి చెప్పురా నాలుగు దిక్కులు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. 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 మీరేం రాశారండి? మేము ఓన్లీ, మాకు మూడే తెలుసు, మేము మూడే రాశాం. దక్షిణం. దక్షిణం. తవార్పు. తవార్పు. ఉత్తమ్. సో 2 రౌండ్స్ తర్వాత వీళ్ళకి లాస్ట్ లెవెల్లో 10 పాయింట్స్, ముందు లెవెల్లో 20, ముందు రౌండ్లో 20, కాబట్టి 50 పాయింట్స్. సో ముందు లెవెల్లో 0, సెకండ్ లెవెల్లో 10, ముందు రౌండ్లో 20, కాబట్టి 30 పాయింట్స్. సూపర్, లీడింగ్ లో ఉన్నారు.